స్టాలిన్ బోస్ కుమరి వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి మరణం మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చడం ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విధానం, నేను దీనికి సంబంధించి ఫైనల్ గా ఒకటే ఒకటి సింపుల్ ఒకటి చెప్తాను. దీని గురించి ఎంత త్వరగా వదిలేస్తే వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి మరణం ఒకటి, షర్మిల గారి మీద చేసేటువంటి అంటే షర్మిల గారిని రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడేటువంటి తీరు, ఈ రెండింటినీ ఎంత అదుపులో పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీకి అంత మంచిది, ఈ రెండింటిలో ఏ యొక్క రూల్ దాటినా కూడా ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యింది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్టి పరిస్థితుల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కోడి కత్తికి సంబంధించి, మరి వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి వీటన్నిటి మీద మైనస్లే ఉన్నాయి. ఎందుకనంటే అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయాడు అనేటువంటి వాదన బలంగా ప్రజల్లో ఉంది. మళ్ళీ వీటిని రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఈసారి కానీ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటిది ఖచ్చితంగా చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోద్ది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చేటువంటి సలహాలు ఎవరైనా సరే ఈ విషయాన్ని అవాయిడ్ చేస్తే బెటరు. కానీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని మరణం తీసుకొచ్చేటువంటి పని ఇప్పుడు మామూలుగా రిలయన్స్కి సంబంధించి మరి ఆయనే ముఖేష్ అంబానీ గారే వచ్చి మరి రాజ్యసభ సీటు తీసుకెళ్ళినటువంటి విధానం ఉంది కదా. మరి ఫస్ట్లో నా భర్తను చంపారు, నా కొడుకుని అది చేస్తారు ఇది చేస్తారు విజయమ్మ గారు మాట్లాడినటువంటి పరిస్థితి కదా. అంటే మొత్తం ఒక సెంటిమెంట్ విధానాన్ని తీసుకొచ్చి అప్పట్లో గెలిచారనుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం అది వర్కౌట్ అయ్యేటువంటి పనులు అయితే కాదు. ఇంకా షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆమె ఎంత తక్కువగా ఎంత పద్ధతిగా విమర్శిస్తే అది కొద్ది కొద్దిగా విమర్శిస్తే బెటర్. కానీ ఆమె టార్గెట్ చేస్తే మాత్రం వైసీపీకి చాలా ప్రాబ్లం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే అవరిష్టం వాళ్ళు.